అందరికీ నమస్కారం, నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారి గురించి మనం చదివినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఒకటైతే బాగా అర్థమవుతుంది, అదేంటంటే బలమైన సిద్ధాంతాన్ని నమ్మి దానికోసం జీవితం అంతా కూడా ప్రయత్నించి ఆ సిద్ధాంతం కోసం చనిపోయేయడానికి కూడా సిద్ధపడే వాళ్ళని చూసినప్పుడు ఐడియాలజీ అనేది ఎంత అవసరమో తెలుస్తుంది. ఆ ఐడియాలజీలో చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయా, ఆ ఐడియాలజీ ఎటువంటి ఐడియాలజీ అనేది పక్కన పెడితే మనకంటూ ఒక బలమైన ఐడియాలజీ అనేది ఉండాలి. దాన్ని ఏమంటామంటే ప్రతి అంశంపై మనం ఒక బలమైన స్టాండ్ తీసుకునేలాగా స్ట్రాంగ్ ఐడియాలజీ ఉండాలి. ఇక మన యొక్క విచక్షణ జ్ఞానం బట్టి మన ఐడియాలజీ అనేది ఎటువంటి ఐడియాలజీ మనం డెవలప్ చేసుకుంటామనేది మన బట్టి ఉంటుంది. ఏదేమైనా కూడా చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ రెండు చాలా ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకుంటాను ఈ వీడియోలో. మొట్టమొదటిది ఏంటంటే, చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి చాలా చిన్న వయసులో, అంటే 15 ఏళ్ల వయసులోనే ఈ స్వతంత్ర పోరాటం దిశగా అడుగులు వేయడం అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఆయన అంత చిన్న వయసులో ఒక చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడే ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఈ స్వతంత్ర పోరాట ప్రక్రియలో భాగంగా ఏంటంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వ ఆఫీసెస్ని, గవర్నమెంట్ ఆఫీసెస్ని అటాక్ చేయడము, వాళ్ళ మీద దాడి చేయడం అనే దాంట్లో ఒకరోజు అరెస్ట్ అయ్యారట. అరెస్ట్ అయ్యి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు పెట్టినప్పుడు మెజిస్ట్రేట్ అడిగారట, నీ పేరు ఏంటని. ఇదని చెప్పేటట్ట, నా పేరు స్వతంత్రం అన్నాడు, అంటే నా పేరు ఆజాద్ అన్నాడట. అలాగే మీ నాన్నగారి పేరు ఏంటంటే, మా నాన్నగారి పేరు స్వతంత్రం అన్నాడట. మీ ఇల్లు ఎక్కడ అంటే, మా ఇంటి పేరు జైల్ అన్నాడట. అంటే అతనికి అంత చిన్న వయసులో ఆ బలమైన భావజాలం ఐడియాలజీ రావడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. రెండో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈయన మొత్తానికి చాలా కాలం పాటు పోరాటాలు అవి చేసి ఆఖరి క్షణంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు, పోలీసులకు దొరికిపోయినప్పుడు ఒకరి మీద ఒకళ్ళు పరస్పర దాడి చేసుకున్నారు, గన్స్తో షూట్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియలో ఈయనకి అర్థమైపోయింది, అంటే ఏంటంటే ఇంకా నేను చనిపోబోతున్నాను, అంటే వీళ్ళకి నేను దొరికిపోయాను. ఇప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే, నేను వీళ్ళకి దొరికి వీళ్ళ చేతిలో చావడం లేకపోతే వీళ్ళ చేతిలో నేను దెబ్బలు తినడం, అరెస్ట్ అవ్వడం అనేది నా ఆత్మగౌరవానికే పరువు పోయినట్టు, దాని బదులు నన్ను నేను చంపుకోవడమే బెటర్ అని చెప్పేసి ఆయన షూట్ చేసుకున్నాడట. అంటే ఇటువంటివి మనం చూసినప్పుడు చదివినప్పుడు ఏంటంటే ఐడియాలజికల్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండడం అంటే ఏదో చేసేయక్కర్లేదు, మనం మన ఇంటర్నల్ యాటిట్యూడ్ని, మనం మన ఇంటర్నల్ ఐడియాలజీని కానీ కరెక్ట్గా డెవలప్ చేసుకోగలిగితే అదే ఒక పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీగా, సోషల్ సర్వీస్గా నేను అనుకుంటూ ఉంటాను. చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి ఎన్నో విషయాలు అవకాశం ఉంటే నేను మళ్ళీ మీతో మాట్లాడతాను.